సమకాలీన కథా గొంతుక కథనం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మిత్రులారా, నేను వేంపల్లి షరీఫ్. ఇవాళ ప్రఖ్యాత రచయిత కేతు విశ్వనాథ్ రెడ్డి గారు రాసిన ప్రఖ్యాత కథ విందాం. కథ పేరు పీర్ల సావిడి. పచ్చని వేప చెట్టుకు ఎదురుగ్గా పాతకాలం నాటి పీర్ల సావిడి. గోడలకు అక్కడక్కడ బెచ్చులు ఊడిపోయాయి. పీర్ల పండగ రోజుల్లో పూసిన సున్నం అప్పుడే మాసి వెలవెలబోతోంది. సావిడికి పైన గప్పిన దంతెలు రేపో మాపో పుచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. దంతెల్లో ఎలుకలు అటూ ఇటూ పరిగెత్తినప్పుడు చెవుడు అడపదడప రాలుతోంది. రెండు గట్టి దంతెలకు పీర్ల పెట్టే వేలాడుతోంది. పీర్ల పండుగ రోజుల్లో మాత్రం తలతల మెరిసి గుండం తొక్కి ఊరేగిన చిన్న పెద్ద పీర్లు ఆ పెట్టెలోనే ఉన్నాయి. మళ్ళీ పీర్ల పండుగ ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తూ సరిగ్గా ఆ పీర్ల పెట్టెకు కింద కొంచెం ఇటుగా కుక్కి మంచంలో మస్తాను ఒక్కడే కూర్చొని పందెం కోడికి గింజలు పెడుతున్నాడు. పుంజు కాళ్ళు రెక్కలు తొడ కింద ఇరికించుకొని ఎడమచేతి వేళ్లతో ముక్కులు చీల్చి కుడి చేతి పిడికిలి నిండా కలబోసిన పచ్చజొన్నలు పెసల్ని పక్కనుండే చేటలోంచి తీసుకుని పుంజు నోటికి వాటంగా అలవాటుగా నెమ్మదిగా గింజలు చెదిరి పక్కల రాలకుండా ఎక్కించాడు. మంచం నులక సందులో దూర్చిన సత్తు లోటా తీసి పుంజు గొంతులో రెండు మూడు గుక్కలు నీళ్లు పోశాడు. పుంజు మెడ విదిలించుకుంది. పుంజు మెడ సాదుతూ పీర్లసావిడి కలియ చూశాడు. తనతో తాను మాట్లాడుకోవడం మొదలుపెట్టాడు. నీ అమ్మ రేపు సంకురాత్రి పందేళ్ళలో అవతల కోళ్ళను ఎగిసి ఒక్క తనుతో నీళ్ళగేటట్టు చెయ్యాలా. పందెంలో అట్లా గెలిచినావా, నీకు లోలాకులు కుట్టిస్తా. వాటం కుదిరిందా, ఈ పీర్ల సావిడిని ఈ ఏడాదన్నా బాగు చెయ్యాలా. మంచి పందెం గెలిస్తే కొత్త పీరు చేయిస్తా, బాగా తిను నీ అమ్మ. పుంజు ముక్కు మళ్ళీ తెరిచి పిడికిడి గింజలు చేటలోంచి అందుకున్నాడు. సావిడికి ముందు వేప చెట్టు దగ్గర నిలిచిన ప్రెసిడెంటు అశ్వథరెడ్డిని, అతని వెంట వచ్చిన నలుగురైదుగురిని మస్తాన్ గమనించనే లేదు. ఈ ఎలక్షన్లు వస్తే ప్రతి అడ్డమైన నా కొడుకు సుట్టు తిరగాల అని లోపల అగ్గిమింగుకుంటూ వచ్చిన అశ్వథరెడ్డి రంగు మార్చి మర్యాదగా మస్తాన్ని పలకరించాడు. మస్తాన్ పుంజులోకంలో నుంచి పెద్ద మనుషుల లోకంలోకి దిగాడు. కుక్కి మంచంలోంచి తొట్టుపాటుగా చిరిగిన బనియను పంచెలో ఉన్న పీల మనిషి మస్తాన్ పీరులాగా నిటారుగా లేచాడు. పట్టువిడిన పుంజు ఒక్కసారిగా చేటలోకి దూకి గింజల్ని నేలపాలు చేసి పీర్ల పెట్టె మీదకెక్కి కూత వేసింది. అర్ధ రూపాయి గింజలు మట్టిపాలైనందుకు మస్తాన్కు కోపం వచ్చింది. పందెంగోళ్లను పెంచితే మస్తానే పెంచాలా. అశ్వథరెడ్డి పొగడ్తకు మస్తాన్ కోపం మాయమైపోయింది. పరిగెత్తి సావిడికి ఎదురుగ్గా ఉండే తన గూడమిద్దెలో నుంచి తెచ్చి కుక్కి మంచం పరిచి ఆత్మీయంగా కూకోండి అన్నాడు. వచ్చిన వాళ్ళెవరూ మంచం మీద కూర్చోలేదు. మందికి మంచం వంచితే ఎట్లా? గుంపులో ఒకరు చలోక్తి విసిరారు. ఏమన్నా సాయిబుల మర్యాదలు మా కాపోళ్ళకు రావుబ్బా. మరొకరు ఆకాశానికి ఎత్తారు. ఇప్పుడేంది, వీళ్ళ నాయన బుడేన్ సాబు బాగా బతికిన రోజుల్లో చూసుండాలా. వీళ్ళ మర్యాదలకు బొంబాయి సేట్లు ఎదిరిపోయినారనుకో, అప్పుడెప్పుడో ధరలు పడిపోయి నిమ్మకాయల వ్యాపారంలో పెద్ద నష్టం వచ్చి కానీ, లేకుంటే మన రైతులకు తీసిపోయేది కాదు వీళ్ళ కుటుంబం. నిమ్మకాయలకు ఇప్పుడున్న గిరాకీ అప్పుడుంటేనా? అశ్వథరెడ్డి మస్తాన్ కుటుంబ కీర్తిగానం ప్రశ్నార్థకంతో ఆపాడు. ఇప్పుడు మాత్రమే ఊళ్ళో మిగతా సాయిబుల కంటే మస్తానే కాలు మీద కాలేసుకుని దర్జాగా ఉన్నాడు పీర్ల సావిడి కదలకుండా. మరొకరు అశ్వథరెడ్డికి వంత పాడారు. మస్తాన్కు పీర్ల పండుగ వచ్చినంత సంబరమైంది. ఆ సంబరంతో కంగారుగా అడిగాడు, ఏంది రెడ్డి ఇంతమంది వచ్చినారే, నేనేం చేయాలా? అసెంబ్లీ ఎలక్షన్లు వస్తాండాయి, ఈయన మన తుమ్మలపల్లె పుల్లారెడ్డిలా. బస్సులు ఫ్యాక్టరీలు అన్నీ ఉన్నాయే, మా బంధువే, జనతా తరపున నిలబడతాడు. రైతుల ఓట్లన్నీ నేనున్నా కాబట్టి ఎట్లా మనకే అనుకో. మాలమాదిగులు కూడా ఏడబోతారులే, నువ్వు దిగితే మనూరు చుట్టుపక్కల పల్లెల్లో సాయిబుల ఓట్లన్నీ మనకే పడతాయి. అశ్వథరెడ్డి మెల్లిగా వచ్చిన వైనం తెలిపాడు. మస్తాన్ మురిసిపోయాడు. పార్లమెంట్ ఎన్నికల్లో అశ్వథరెడ్డి ఇందిరమ్మకు ఓటు వేయమన్నది గుర్తుకు వచ్చి, ఇప్పుడేంది ఈయన జనతాకు వేయమంటాడే అనుకున్నాడు.
తమ వాళ్ళు 10 మందితోనూ మాట్లాడకుండా మాట ఇవ్వడం ఏ నెత్తి మీదకొస్తుందో ఏమో అని తటపటాయించాడు. అశ్వత్థరెడ్డితో ఆ మాటే అన్నాడు. అసెంబ్లీ అభ్యర్థి పుల్లారెడ్డి ఆత్రంగా అన్నాడు, అది మంచిదేలే, ఈ రేత్రికి ఫైజల్ చేసేయి. పొద్దున్నుంచి మాతో నువ్వు జీపెక్కొచ్చు. మస్తాన్ సందేహిస్తూనే రేత్రి మాట్లాడతానా అన్నాడు. అక్కడి నుంచి కదిలి వెళ్లబోయే ముందు అశ్వత్థరెడ్డి నలుగురిని కట్టిపడేసే మొదటి పథకం మాత్రం చెప్పాడు. అట్లానే మీ వాళ్లతో మాట్లాడు, ఈ పీర్ల సావిడి రిపేర్ చేయించమని శానా రోజుల నుంచి మీరంతా చెప్తానే ఉండారు, ఊళ్ళో వాళ్ళు కూడా చెప్తానే ఉండారు. నువ్వైతే మరీ ఇదిగా అడగబడతీవి. పేరుకు పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్నే కానీ ఊళ్ళో అంతా చుట్టాలే ఉచ్చబోసుకొని తావులేదని ఇండ్ల పన్నులు వసూలు చేస్తామంటే కుదరదు. కట్టే నాదుడే లేడు, పంచాయతీకి ఆదాయం లేదు. చేతి నుంచి గవర్నమెంట్ వాటా కట్టడం, పంచాయతీ ఆఫీసర్లను మేపడం నా పీకల మీద ఎప్పుడూ ఉండేదే. పోనీలే, ఈతూరి మేమే ఆ ఖర్చు పెట్టుకుంటాం. మీ వాళ్లతో చెప్పు, ఈరోజే నా చందాగా రాత్రిలో సావిట్లో పెట్టుకుని పెట్రోమాక్స్ లైటు పంపిస్తా. లైటు లేకపోతే ఏ మబ్బులోనో కక్కుడు తిన్న ఆ కొడుకులు పీర్లు ఎత్తకపోయినా దిక్కులేదు. పీర్ల పండగ మనందరం చేసుకునే పండగ కదా, అది సరే నువ్వు అంటే మీ వాళ్ళు కూడా సరే అంటారు. మస్తాన్ తల ఊపాడు. ఓట్లిక మన పెట్టలో పడినట్లే అనుకుంటూ ఎన్నికల బలగం ముందుకు వెళ్లారు. మరోచోట మరోచోట ఇలాంటివే ఏవో వలలు విసిరేందుకు. మస్తాన్ కుక్కి మంచం మీద పడుకుని, ఇన్నాళ్లకు ఈ పీర్ల సావిడికి మంచి రోజులు వచ్చినాయి కదరా అనుకున్నాడు. పీర్ల పెట్టె మీద పుంజుకోడి కూత వేసింది. అశ్వత్థరెడ్డి అవసరానికి ఆడిన మాట తప్పలేదు. ఆ రాత్రికి పెట్రోమాక్స్ లేట్ వచ్చేసింది. అప్పుడప్పుడు గప్పు గప్పు మంది మాటి మాటికి పంపు కొడుతూ పిన్ను కదుపుతూ ఉంటేనే వెలుగు వస్తుంది. ఆ వెలుతురులో ముసలి ముతక చిన్న పెద్ద తోమని పీర్లలాగా కూర్చొని ఉన్నారు. రోజంతా కూలీనాలి పనుల్లో మునిగి వాళ్ళ ముఖాల్లో అలసట, నిర్లిప్తత, నిర్లక్ష్యం కనిపిస్తున్నాయి. కడుపులోంచి పుట్టిన ఉత్సాహమైతే ఎవ్వరికీ లేదు. అశ్వత్థరెడ్డి వచ్చిన సంగతి, అతని ప్రతిపాదన మస్తాన్ అందరి ముందు చెప్పాడు. అందరికీ పైకి బాగానే ఉందనిపించింది. అయితే ఇన్నాళ్ళు కాడెద్దులకో ఆవుదుడకో వేసిన విషయం మనసుల్లో పీకుతోంది. వాళ్ళ జీవితాల్లో అంతరాత్మ ప్రబోధం కోసం వేచి ఉండే తీరిక లేదు, అవకాశాలు లేవు. వాళ్లకు ముఖ్యంగా అశ్వత్థరెడ్డిని కాదని వెళ్ళడం ఏ విధంగానూ తోచలేదు. సొంతానికి అంతో ఇంత ముడితే బాగుంటుందనిపిస్తోంది. ఎన్నికలకు ముందు రోజైనా పంపకాలు ఉండకపోతాయా అనే ఆశ కలుగుతోంది. ఈ వ్యవహారాల్లో మస్తాను మిగిలించుకుంటాడేమోనన్న అసూయ కూడా కొందరిలో తల ఎత్తుతోంది. గొడవలేమైనా వస్తాయేమో, ప్రెసిడెంట్ జనతా అయితే రెడ్డి తప్పకుండా ఇందిరమ్మ వైపు ఉంటాడు అని కొందరికి భయంగా ఉంది. ఎవళ్ళు కూడా అది ఇది అని నిష్కర్షగా ముందుకు రాలేదు. ఏంట్రా, ఏదో ఒకటి తేల్చండి, విసుగ్గా మస్తాన్ హెచ్చరించాడు. తేల్చడానికి ఏముండదే, ముందడిగింది అశ్వత్థరెడ్డి కదా, ఎవరు అన్నారు. ఓ, రెడ్డి ఇంకా రాలేదు. పీర్లమాన్యం రెడ్డి 30 ఏండ్ల కిందటనే తన భూముల్లో కలిపేసుకున్నాడు. ప్రెసిడెంట్ ఓట్లప్పుడు రెడ్డితో మాన్యం గక్కిస్తానని అశ్వత్థరెడ్డి మనకు మాటిచ్చినాడు. ఓట్లేసినాం, మాన్యమేమో రెడ్డి కిందే ఉండాలి. ముసలి పీరు సాహిబు కొనిగాడు, ఇంటికి 50 ఇచ్చిన్లా, మాన్యం మాన్యమని మొత్తుకుంటే ఒరిగేదేముండాది. అది రెడ్డి పేరుతో ఉంది, మన దగ్గర పట్టా ఉండదా అడగడానికి. పోయింది పోయింది, ఈ పీర్ల సావిడైనా నిలుపుకుందాం. గట్టిగా ఒక్క దెబ్బట వానొస్తే పీర్లతో కూడా సావిడి కూలిపోయి చేస్తుంది. మస్తాన్ వాదన అందరికీ బాగానే ఉందనిపించింది. కానీ మళ్ళీ ఎవరో సందేహం తెలిపారు. అయితే జెండాలు కడదామంటారా, అవతలొస్తే అందులోనూ మనం ఇన్నాళ్ళు ఇందిరమ్మకే కదా ఓట్లేసినాం. వస్తే రెడ్డి రావాలి, రాడు మనం పీర్లమాన్యం సంగతి ఎత్తుతామని. అశ్వత్థరెడ్డి మనల్ని ముందుగా అడిగినాడు. మన వాళ్ళంతా అశ్వత్థరెడ్డి ఆయన దాయాదుల ఇండ్లలోనే పని పాటలు కూడా చేసుకోబడుతుంది. దానికి తోడు ఈ చుట్టుపక్కల మన వాళ్ళుండేది 5-6 పల్లెల్లోనే. అశ్వత్థరెడ్డితో పెట్టుకోవడం అంటే మాటలు కాదు. పైకి మెత్తగా ఉన్నా సమయం వస్తే కట్టేదంటే మెట్టేదంటాడు. ఎందుకు వచ్చిన పీడ, అవతల వాళ్ళు వస్తే ముందుగా అశ్వత్థరెడ్డి వచ్చినాడు మాటిచ్చినామని అందాం. మస్తాను వాదనను ఎవరూ కాదనలేకపోయారు. ముసలి పీరు సాహిబు తెగేసి చెప్పినాడు, ఎవళ్ళకన్నా ఓట్లు వేయిని, మన పీర్ల సావిడి పని ఓట్లు పడే తల్లికి పూర్తి కావాలని చెప్పాలా, ఆ తర్వాత ఏదన్నా ఇస్తే అప్పుడు తీసుకుందాం. అందరూ అచ్చా అచ్చా అంటూ లేచారు. పోతూ పోతూ
ఏం ఓట్లో ఏం లాభమో, పొద్దున లేచింది మొదలు మన రెక్కల కట్ట మనకు తప్పదాయే అని అనుకున్నారు. పీర్లసావిట్లో అశ్వతిరెడ్డి పంపిన పెట్రోమాక్స్ లైట్లో కిరోసిన్ ఇంకా అయిపోలేదు. అప్పుడప్పుడు గప్పు గప్పుమంటున్నా వెలుగుతూనే ఉంది. మస్తాన్ అన్నం తిని కొడుకు వలీని పీర్లసావిట్లోకి వెంటబెట్టుకొచ్చాడు. అవాళ తనేదో సాధించినట్టు కొడుక్కి చెప్పుకుపోయాడు. ఒరే ఒలీ, ఈ సావిడ పెద్దోళ్ళు గట్టింది. నా చిన్నతనంలో ఈయన్ని ఆడుకున్నా. ముసలి పీరు సాబ్ నాన్న దగ్గర మన పీర్ల కథలు ఈ సావిట్లోనే విన్నా. పీర్ల పండగలో పులియేసాలు వేసి ఆ రోజులు ఎంత తమాషానో. మీ దాదా బుడేన్ సాబు నిమ్మకాయల వ్యాపారం చేసినప్పుడు ఇక్కడే గుట్టలు గుట్టలు నిమ్మకాయలు రాసులు పోసి గోనె సంచులకు వేసినాం. నువ్వు పుట్టినప్పుడు 13 ఏండ్లైండాది. చుట్టుపక్కల తోటలని మీ అబ్బ తీసినాడు. 100,000 మిగులుతాదనుకున్నాం. హుబ్లీకి, బెంగళూరుకు, బొంబాయికి సరుకు పంపితే రైలు ఛార్జీలు రాలా. దాంతో మనకున్నదంతా పోయిండాది. దిగులతో మీ దాదా చచ్చిపోయిండేది కూడా ఈ సావిట్లోనే. అప్పటినుంచి వ్యాపారం చేయకూడదనుకున్నా. ఈ సావిడి కోడి పందాలకు వచ్చి వచ్చిండాది. మన కోడి ఒక్కటి గాని ఒక్కటి అల్లె నుంచి కొప్పెత్తి పారిపోలా, సావులే. అందుకే ఈ సావిడంటే నాకంత ఇష్టం. ఇన్నేళ్లకి ఇది బాగుపడతాండాది. మన ఇంటికి గుమ్మళ్ళు పడితే ఇక్కడ పండుకోవచ్చు, రోజు రాత్రి నువ్వు చదువుకోవచ్చు. వలీకి తన తండ్రి ఇన్న విషయాలు తనతో ఎందుకు చెబుతున్నాడో అర్థం కాలేదు. వాడంతకు ముందు జరిగిన తతంగమంతా చూశాడు. ఎప్పుడో గుబ్బులు పుట్టి అశ్వతిరెడ్డి నిమ్మ చెట్లను కత్తిరించడానికి, నిమ్మకాయల కోతలకు తప్ప ఎప్పుడూ సావిట్లో కూర్చొని కోళ్ళు తప్ప ఏమీ పట్టని తండ్రి గోడు వాడికి ఏనాడూ పట్టలేదు. నానా చాకిరి చేసి ఇంటి పెత్తనమంతా చూసుకునే వాళ్ళమ్మంటేనే వాడికి ఇష్టం. స్కూల్లో మొదట చేర్చమని పోరింది కూడాక వాళ్ళ అమ్మే. ఇప్పుడు 7వ క్లాస్లోకి వచ్చాక తండ్రి శ్రద్ధ వాడి మీద కనిపిస్తోంది. ఈ రకంగా ఇటీవల వలీ కాస్త దగ్గరయ్యాడు. ఈరోజు వలీని అన్నిటికంటే ఆకర్షించింది పెట్రోమాక్స్ లైటు. వాడి బుర్రలో దాని వెలుతురే మెదులుతోంది. తండ్రి గోడేదో అయ్యాక వాడొకే ఒక ప్రశ్న వేశాడు. ఈయన్ని రోజు చదువుకుంటా, ఈ లైట్ మన దగ్గరే ఉంటుందా నాయన? కొడుకు ప్రశ్నకు ముచ్చటపడిన రోజు కిరసనాయిల్ ఖర్చు ఎలా భరించాలో మస్తానుకు అర్థం కాలేదు. మన దగ్గరే ఉంటుంది బేటా అని మాత్రం గొనిగాడు. మరుసటి రోజు మస్తాన్ అన్న ప్రకారం అశ్వతిరెడ్డికి మాట ఇచ్చాడు. పీర్లసావిడికి ఏమేం మరమ్మతులు చెయ్యాలో కనుక్కురమ్మని మస్తాను ముందే ఒక వడ్డేవాణ్ణి పంపి మస్తాన్ను ప్రచారానికి జీపెక్కించాడు. వారం రోజుల్లో దూదేకుల వాళ్ల ఇండ్ల మీద జనతా జెండాలు ఎగిరాయి. మస్తాన్ బంధుబలగం వల్లైతేనేమి, అశ్వతిరెడ్డి వరప్రసాదం వల్లైతేనేమి, పక్క పల్లెల్లోని దూదేకుల వాళ్ల ఇండ్ల మీద కూడా జెండాలు రెపరెపలాడాయి. రైతు నాగలి గుర్తు కొట్టాలు గూడమిద్దెల మాసిన గోడల మీద బలంగా కనపడింది. అనుకున్నట్టే హస్తం గుర్తు వైపుకు వెళ్లిన రెడ్డి ఇది చూసి మంటలు గక్కాడు. దూదేకుల వాళ్ళు ఎప్పుడూ అశ్వతిరెడ్డి వైపే ఉండటం పట్ల రెడ్డి ఈ చిల్లర జనం సంగతేందో అంతు చూడాలనుకున్నాడు. ముఖ్యంగా పాత వాసనతో పలుకుబడి ఉన్న మస్తాన్ సంగతి తేల్చాలనుకున్నాడు. ఆలోచించి ఎప్పుడో ఏదో కోడిపందెంలో మస్తాన్తో మాటామాటా పడ్డ పక్కూరి తోళ్లకమాలను గట్టిగా పట్టుకున్నాడు. ఆ చుట్టుపట్ల మస్తాన్కు కోళ్ల పందెంలో సరివుజ్జి తోళ్లకమాలే. సంక్రాంతి కోడి పందాల్లో మస్తాన్ కోడి మీద తోళ్లకమాల్ తన కోడికి కత్తి గడుతున్నాడనే వార్త పల్లెల్లో గుప్పుమంది. అశ్వతిరెడ్డి మస్తాన్ దగ్గరకు స్వయంగా ఒక రాత్రి వెళ్ళి పీర్లసావిడికి ముఖ్యుల్ని పిలిపించి మంతనాలాడాడు. వెనక నేనుండా, ఎంత డబ్బన్నా కానీ పందెం కట్టండి, మన మనుషులున్నారు అని గీత బోధ చేశాడు. ఊరి బయట వనంలో సంక్రాంతి నాడు కోళ్ల పందెానికి రంగం సిద్ధమైంది. కారాలు కజ్జికాయల అంగళ్ళు వెలిశాయి. కడవలకు కడవలు కళ్ళు దిగింది. డబ్బాలకు డబ్బాలు సారా చెట్ల కింద చేరింది. జనం హడావిడి, పరాక్రమాలు, విసుర్లతో జాతరయింది. అక్కడ ప్రెసిడెంటు రెడ్డి మాత్రం లేరు. వాళ్ళు అసలు ఊళ్ళోనే లేకుండా వెళ్ళిపోయారు. వాళ్ళ బలగాలు మాత్రం సమయం వస్తే కలపడ్డానికి సిద్ధంగా ఉన్నాయి. 2-3 పందాలు మామూలుగానే జరిగాయి. మస్తాను తోళ్లకమాల్ పందెంలోనికి దిగుతూనే, ఎల్లుకోండి మాది జనతా కోడి, ఎల్లుకోండి, దమ్ములుంటే మాది ఇందిరమ్మ అని ముందుగా దమ్ము కొట్టేవాళ్ళు, మెడిమెత్తొక్కేవాళ్ళు సవాళ్లు చేశారు.
జనంలో వీరావేశం చోటు చేసుకుంటుంది. పందెం 4,000 చేరుకుంది. మంచి కత్తులు కట్టిన 2 పక్షాల కోళ్ళు అల్లెల్లోకి దిగాయి. ఎగురు చించు నీ అమ్మ అంటూ పోలికేకలు 1-2 ఎగుర్లు ఎగిరాయి. 2 ఈకెలు మాత్రం 1-2 ఊడాయి. 3 ఎగురుకు ఎగరడానికి 2 కోళ్ళు పొంచుకొని మెల్లుగా నడుస్తున్నాయి. అంతే, ఎవళ్ళో అవిగో 2 జీపులు రిజర్వ్ పోలీస్ వస్తాందని కేకలు వేశారు. ఉరుకులు పరుగులు. మస్తాన్ తన కోడిని ఎదుర్కోవడంలో చేతికి బలంగా కోడి కత్తి తగిలింది. రక్తం బొలబొలా కారింది. భయంతో కోడిని విడిచి అడ్డంగా పరిగెత్తాడు. ఏదో రాయి తగిలి పడ్డాడు. ఆ సమీపంలోనే ఎద్దుల బండి ఉంది. మనిషి నొగల్లో లేడు. ఆ హడావిడికి అవి బెదిరి పరిగెత్తాయి. కింద పడ్డ మస్తాన్ కాళ్ళ మీద బండి చక్రాలు దొర్లాయి. అమ్మా అరి అల్లా అని కేకలు వేసి మస్తాన్ తెలివి తప్పి పడిపోయాడు. తెలివి వచ్చే వేళకి పీర్లసావిడి కుక్కి మంచంలో ఉన్నాడు. భార్య బిడ్డలు నెత్తి నోరు మొత్తుకుంటున్నారు. చుట్టూ ఉన్న వాళ్లకు ఏం చేయాలో తోచలేదు. కొందరు పుత్తూరు కట్టు మేలంటున్నారు, మరికొందరు కడప పెద్దాసుపత్రికి అంటున్నారు. కర్నూలు కని మరికొందరు అంటున్నారు. తగిలిన గాయాలను లేవని కాళ్లను చూసుకుని మస్తాన్ భోరుమని ఏడ్చాడు. ఏదో నాటు వైద్యం జరిగింది. మెలికలు తిరిగిపోతున్న బాధతో మస్తాన్ ఆ రోజు గడిపాడు. అశ్వతిరెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థి పుల్లారెడ్డి ఉదయానికి అక్కడ అవతరించారు. క్షణాల మీద మస్తాన్ను వ్యానులో వేసుకుని వేలూరు ఆసుపత్రికి చేర్పించి ఏర్పాట్లు చేశారు. వాళ్ళ ఔదార్యానికి కూలీనాలి పేదజనం తెగ మెచ్చుకున్నారు. అంతెందుకు, తోళ్లకమాలు ఇది విని ఇటువైపే తిరిగాడు. రెడ్డి తన పాచిక పారనందుకు చింతించాడు. మస్తాన్ను వేలూరు ఆసుపత్రిలో చేర్పించడంతో జనంలో వచ్చిన మార్పు చూసి పుల్లారెడ్డికి గెలుపు ఖాయమనుకున్నాడు. ఓట్ల రోజు ముందు రాత్రి చూసుకుందాంలేమ్మని తమ అభ్యర్థికి నచ్చజెప్పి ప్రచార ఉధృతి తగ్గించాడు. మస్తాన్ రంగంలో నేరుగా లేకపోతేనే జనతా అభ్యర్థి పుల్లారెడ్డి ఎన్నికల్లో గెలిచాడు. ఒక కాలు తీసేస్తేనేం, చేతివేళ్ళు 2 పోతేనేం, 4 గడిచాక మస్తాన్ పీర్లసావిడి చేరుకున్నాడు. ఊరు ఊరంతా వచ్చి పరామర్శించారు. అశ్వతిరెడ్డి స్వయంగా రాలేకపోయినందుకు ఏమూలో బాధ కలిగినా తనకు కష్టకాలంలో సాయం చేసిన మనిషి అని మస్తాన్ గుర్తుపెట్టుకున్నాడు. పుల్లారెడ్డి మాత్రం ఎమ్మెల్యేగా ఎప్పటికీ గెలవాల్సిందే అని ఆ అల్లాను ప్రార్థించాడు. తీరికగా పీర్లసావిడికేసి చూస్తే పెద్దగా మారిందేమీ లేదు. 1-2 దంతులు మార్చి, బెచ్చులు పూడ్చి, సున్నం దాని ముఖాన పూసినట్లు మస్తాన్ నెమ్మదిగా గుర్తించాడు. పైన చౌడు కూడా పూర్తిగా మారినట్లు లేదు. కప్పు కూడా మారలేదు. మస్తాన్ ముసలి పీరు సాబును పిలిచి అడిగాడు. నీళ్లు నములుతూ అతను జరిగిన విషయం చెప్పాడు. ఇంటికి 25 ముట్టాయి. కొందరికి బాండ్ల మీద 200-300 అప్పులు పుట్టాయి. దానికి తోడు మస్తాన్కు అంత డబ్బు ఖర్చు పెడుతున్నారని 4 ఆఖరకు తను కూడా పీర్లసావిడి విషయం గట్టిగా అడగలేదు. ముసిలోనికి ముట్టి ఉంటుంది పోనిలే. ఇప్పుడు ఈ సావిడి కాస్త నయం. మళ్ళీ ఎలక్షన్లు వచ్చినప్పుడు చూసుకోవచ్చు. తను బతికి బయటపడ్డాడు అని మస్తాన్ ఓదార్పు పొందాడు. మస్తాన్ ఊరు చేరి 2-3 గడిచాయి. రోజంతా పీర్లసావిట్లోనే గడిచిపోతుంది. ఉన్న 1 పొలంతో, తోటల్లో పనులతో మస్తాన్ భార్య సంసారం నెట్టుకొస్తోంది. కోడిపందెం అంటే భయం పట్టుకొని మస్తాన్ కోళ్ల పెంపకం మానేశాడు. కోళ్ల మస్తాన్ పేరు ఊళ్ళో క్రమంగా కుంటి మస్తాన్ అయ్యింది. ఇంట్లో జరుగుబాటు కష్టమైంది. హై స్కూళ్ళు మామూలుగానే తెరిచారు. వలిని పక్క ఊర్లో 8 క్లాసు చేర్పించే రోజులు వచ్చాయి. అశ్వతిరెడ్డిని సాయం అడుగుదామా వద్దా అని మస్తాన్ రోజు మదనపడుతూనే ఉన్నాడు. ఒకరోజు ఉదయం అశ్వతిరెడ్డి సేద్దెగాడొచ్చాడు. ప్రెసిడెంట్ పిలుస్తున్నాడంటూ కొడుకు వలీని తోడు తీసుకుని కుంటి మస్తాన్ అశ్వతిరెడ్డి ఇంటికి ఆశగా బయలుదేరాడు. అశ్వతిరెడ్డి ఇంటి ముందట వసార్లో జగితి మీద కూర్చొని రా మస్తాన్ అన్నాడు. కానీ కూర్చోమని మాత్రం అనలేదు. ఓట్ల కాలంలో తప్ప మిగతా సమయాల్లో ఎవరిని ఎక్కడుంచాలో అశ్వతిరెడ్డికి తెలుసు. వలి బిక్కుబిక్కున అంతా పరిశీలిస్తున్నాడు. అశ్వతిరెడ్డి తన కత్తుల పొది విప్పాడు. చూడు మస్తాన్, నిన్ను చూస్తే ఎట్లానో అనిపిస్తోంది. పుల్లారెడ్డి ఇదిగో జాబు రాస్తున్నాడు, నిన్ను అడగమన్నాడు.
మరొక సంగతి, నీకు వేలూరు ఆసుపత్రిలో 3,000 ఖర్చయిండాది. ఆసుపత్రిలో నువ్వు ఉన్నప్పుడు మీ భూమమ్మ జరుగుబాటుకు 4-5 ఇచ్చిన. నువ్వు పెద్ద మనిషివి, అవతలేమో ఎమ్మెల్యేకి పాపం 7-8 లక్షలు మొన్న ఎలక్షన్లో గాలికి ఎగిరిపోయిండాది. ఎలక్షన్లంటే చావబోయే నా కొడుకు కూడా ఓటుకింతిస్తావని అడిగే రోజులివి. అది సరే, నీకైన ఖర్చులు సగమైన నువ్వు పెట్టుకుంటే బాగుంటుందని రాస్తున్నాడు, ఏం చెయ్యాలా? మస్తాన్ నెత్తిమీద పిడుగుబడింది. నోట మాట రాలేదు. కోపం వచ్చింది, ఉక్రోషం కలిగింది, బాధ వేసింది, అసక్తత గుర్తుకొచ్చింది. అవిటితనం చూసుకున్నాడు, వలి వైపు చూశాడు, తొణకని అశ్వతరెడ్డి ముఖంలోకి చూశాడు. తన గోడేదో వెళ్ళబోసుకుందామనుకుంటే ముందరి కాళ్లకు బంధం పడింది. అశ్వతరెడ్డి జాలి మాటలతోనే ఖండితంగా చెప్పాడు, నువ్వు మాత్రం ఇప్పుడైతే ఎట్లిస్తావులే, ఇదిగో ఈ బాండు మీద సంతకం పెట్టు, 15 నూర్లకు రాయించినా కావాలంటే ఇవిగో ఆసుపత్రి బిల్లులు చూడు, కాలం బాగున్నప్పుడు ఇవ్వచ్చు. మస్తాన్ బాండు మీద సంతకం ఏదో బరికి ఒక్క మాటైనా మాట్లాడకుండా వెనక్కి తిరిగాడు. ఎదురుగా ప్రెసిడెంట్ ఇంటికి వస్తున్న రెడ్డిని చూశాడు. ఇందిరమ్మ పార్టీలో ఎమ్మెల్యే చేరడం, వీళ్ళు ఏకంగా అవడం గుర్తుకొచ్చింది. అంతా వీళ్ళ ఆటలే అని అనుకున్నాడు మనసులో. పీర్లసావిట్లో కూలబడి ఈ కష్టం మీ వల్లనే వచ్చింది కదా అని ఎందుకు అడగలేకపోయానని వాపోయాడు. తండ్రిని నిమ్మకాయలు ముంచినట్టే తనను కోళ్లు ముంచాయని బాధపడ్డాడు. వలి తండ్రి దగ్గర కూర్చొని సందేహంగా అడిగాడు, బా అశ్విత్రెడ్డి మంచోడేనబ్బా? మస్తాన్ పలకలేదు. ఎలక్షన్లప్పుడు లారీలో తిరిగినందుకు మా ఇస్కూల్ పిల్లకాయలకు 1 రూపాయి ఇస్తే నాకు 2 రూపాయలు ఇచ్చినాడు. అవసరం పడితే ఇస్తాడు బేటా, ఏ కాఫీ నా కొడుకైనా. నేనప్పుడు డబ్బు తీసుకోలేదు. ఒకరోజే లారీ ఎక్కినా, మా కొత్త వారు అట్లా లారీలు ఎక్కొద్దన్నాడు. ఎలక్షన్లలో డబ్బుంటే వాళ్ళది రాజ్యం అంట కదా. ఆ నా కొడుకులదే. మస్తాన్ మంట కొద్దీ బండబూతులకు దిగాడు. అయితే మనమెందుకు ఓట్లేయడం? ఓట్లేసినా నీకు బాండు రాయించుకున్నారే, దేనికి? మస్తాన్ దగ్గర ఆ ప్రశ్నకు సమాధానం లేదు. ఇప్పుడు తనకొచ్చిన కష్టం గురించే ఆలోచిస్తున్నాడు. మిగిలిన ఆ 1 ఎకరా బాకీలోకి పోతుంది. అసిత్రెడ్డి తన తోటలో కలిపేసుకుంటాడు. అంతా దొంగలంబడిన ఆ కొడుకులు అని అనుకున్నాడు. పైన పీలపెట్టే వైపు చూశాడు. కడుపు మంటను ఆపుకోలేక, మళ్ళా తొందరలో ఎలక్షన్లు రావా, అప్పుడు చెప్తాయి నా కొడుకుల సంగతి అంటూ చేతికర్రను నేలకు గట్టిగా కొట్టాడు. ఇదంతా వలి చిన్నబుర్రకు అక్రమంగా అనిపించింది. జరిగింది మొన్న మొన్న కొత్త టీచరు చెప్పింది గుర్తుకొస్తూ ఉంటే వాడి రక్తం మరిగిపోతుంది. వాడి బాల్య రక్తంలో కోపం రూపుదిద్దుకోవటానికి యాతన పడుతోంది. తండ్రి కొడుకు ఇద్దరు పీర్లసావిట్లో. కొత్త సున్నం పూసినా 1-2 దంతెలు మారి కొత్తవి వచ్చినా పూర్తిగా మారని పీర్లసావిట్లో ఆ ఇద్దరు. పీర్ల పండుగ రోజుల్లో తలతల మెరిసి గుండం దొక్కినప్పుడు విరిగి మళ్ళీ పీర్ల పండుగ ఎప్పుడొస్తుందా అని ఎదురుచూసే పీరులాగా కుంటిమస్తాన్. సావిడి ముందు పచ్చని వేప చెట్టులాగా కొమ్మ కొమ్మ కదులుతూ ఏ మంచి గాలికో వెలుతురుకో ఎదురుచూస్తూ వలి ఇద్దరు ఆ పీర్ల సావిట్లోనే. ఈ కథ 1980 జనవరి మాసంలో స్వాతి మాసపత్రికలో ప్రచురితమైంది. మిత్రులారా, కథన్నం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ విషయాన్ని మిగతా వారితో కూడా పంచుకోండి. ఇంత అందమైన కథల్ని వినే అవకాశం ఇతరులకు కూడా కల్పించండి. ధన్యవాదాలు.